హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం పనస పూలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది ఒక స్వీట్ డిష్ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా 2 కప్పులు, షుగర్ 1 కప్, బేకింగ్ సోడా చిటికెడు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి, కొంచెం వంట సోడా, ఒక చిటికెడు. సో దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దానికంటే ముందు 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేడి చేసుకొని పిండిలో కలుపుకోవాలి. దీనివల్ల మన స్వీట్, మన పనసపూలు చాలా క్రంచీగా ఉంటాయండి. సో ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా, దీంట్లోకి వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో పిండిలా చపాతీ పిండిలాగా తడి పెట్టుకున్నాం కదా, 15 మినిట్స్ ఇది నానాలండి. తర్వాత దీన్ని పూరి సైజ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా తడుపుకున్న ముద్దని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు పనసపూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ఒక ముద్ద పీట మీద పెట్టుకొని ఇలా పూరిలా ప్రెస్ చేసుకోవాలి. పూరిలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఓన్లీ మధ్యలో మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి, కార్నర్స్ వరకు, ఎడ్జ్ వరకు వెళ్లకుండా. ఇలా ఒకదానికి ఒకటి అట్లా అంటుకోకుండా జస్ట్ అలా రోల్ చేసుకోవాలి. కార్నర్స్కి ప్రెస్ చేసుకోవాలి. కార్నర్స్కి ప్రెస్ చేసుకుంటే సో మీకు ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా రెడీ అయింది కదా. సో దీన్నే పనసపూలు అంటారు. సో ఇలా అన్నీ ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. సో పనసపూలు అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పనసపూలు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి స్వీట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, పాకం రెడీ చేసుకోవాలి. సో స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. దాంట్లోకి 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. జస్ట్ షుగర్ తడిస్తే చాలు. సో పనసపూలకి తీగ పాకం అయితే సరిపోతుంది. సో షుగర్ మొత్తం కరిగిపోవాలి, కరిగిపోయి పాకంలాగా ఫామ్ అవ్వాలి. సో ముదురు తీగ పాకం రెడీ అయింది ఆల్మోస్ట్. సో అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వేసుకోవాలి. చాలా సాలిడ్గా ఫామ్ అవుతుంది. సో సాలిడ్గా ఫామ్ అయితే కనుక పాకం రెడీ అయినట్టు. ఇలా వాటర్ స్టెయిన్ అయిన తర్వాత చూసారా, ఇట్లా ముద్దలాగా ఫామ్ అయింది. సో అలా అయితే మీకు ఇంకా పాకం రెడీ అయినట్టు. సో ఇప్పుడు పాకం రెడీ అయింది కాబట్టి ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పనసపూలని 1 బై 1 వేసి కలుపుకోవాలి. ఒక్కటేసారి వేస్తే కనుక అవన్నీ విరిగిపోతాయి, పనసపూలు కొనవన్నీ లేయర్స్. సో 1 బై 1 వేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ లేయర్స్లోకి వెళ్ళేట్టుగా ఆ సిరప్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో అలా పాకం మొత్తం పట్టిన తర్వాత పక్కన ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో పాకంలో డిప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో వేడివేడిగా పనసపూలు రెడీ. ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, డిఫరెంట్గా ఉంటాయి, ప్లస్ చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ siriplaza.com లో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.